ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. ఇది ఒంటిమిట్ట నగరం కాను, ఇది సాక్షాత్ అయోధ్య నగరంగా భాషలుతున్నది. ఎక్కడైతే రామచంద్ర గారు ఏం చేసి ఉంటారో ప్రజలందరూ కూడా అక్కడే ఉంటారట. రామో రామో రామంటూ ప్రజానామ అమరం కథా అన్న రీతిగా స్వామివారు అక్కడ ఏం చేసి ఉన్నారు. మన అందరికీ కూడా ఆ కాలంలో రామచంద్రుడి జీవిత దేవి యొక్క ఆ దిగుబడినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం తొలగించి ఉండలేము. కానీ ఈనాడు మనం అందరం కూడా ఎంతో భాగ్యవంతులం. సాక్షాత్తు చంద్రదేవుడి యొక్క దివ్య కైంకర్య మహోత్సవాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని, వైవాహిక వృత్తాంతాన్ని అంతటిని కూడా మనం తీర్చిస్తున్నాం. నమవధు సాక్షాత్ నమవరుడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమన్న రీతిగా స్వామి అక్కడ విరాజిల్లుతున్నాడు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పం ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని, ఈ యొక్క సీతారామ కళ్యాణం ద్వారా ఈ దేశవ్యాప్తంగా అపారమైన వర్షాలతో నదులు అన్ని కలిగించి వంకలు వాగులు డ్యాములు పుష్కలంగా ఉండి మీకు పుష్కలంగా మీరు ఉండాలి, మీరు కలిగిస్తానే ఆ శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒకసారి మనస్ఫూర్తిగా తగనసూర్తిగా అంతా వాచాకర్మ ప్రభుత్వము మంచి సపరిపాలన అందిస్తుందని, ఆ యొక్క సపరంలో మంచి వర్షాలు సుభిక్షంగా ఉంటుందని, రామరాజ్యం రాబోతుందని ఓం నమో నారాయణాయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో నారాయణాయ.
కిరీటం రఘునాథస్య శతకోటి ప్రవిష్టరం ఏకైక మత్సరం ప్రోక్తం మహాశాస్త్రనాశనం ఇక రామ మంత్రాన్ని ఒకసారి మనం తెలుగు మాత్రమే ఎన్నో జన్మ పాపాలు రచిస్తాయని చికన శుద్ధిగా మనస వాచ కర్మ ఇప్పుడు శ్రీరామ 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 ఇది అందుకే తదేవ రక్తం తారాబలం చంద్రబలం తదే విద్యాబలం లక్ష్మీపతిం యోగం స్వామిని నారాయణమన్ నారాయణ ఓం నమో నారాయణ చరట ఇది వార నక్షత్రం యోగాన్ని మనకు మంచిగా ఉంటాయట ఇది కాల స్వరూపులని తిమ్మన్నారని శ్రీరామ రామ రామీది రమే రామనోరమి సహస్రనామ తుల్యం రామ నామ ज विमहे सीतावल्लभाय धीमह तन्नारामचंद्र प्रचोदया जनकमहे धीमहे अन्न सीता प्रचोदया कल्याण महोत्सव चवरी घटम वैवाहिक आंत तरवात अलना विष्णुचित वारी पुत्रिक गोदादेवी ये विधा कृष्ण परमात्म తాను వివాహమాడినదో దాన్ని అంతటినీ కూడా స్వప్రవృత్తాంతంగా వర్ణించింది వారణమాయురం అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటాం. కేశవారి కృపాపాత్రం శ్రీశమాది కూడా అన్నవం శ్రీశారి దేశానం దేశికేంద్ర భంబద రామాపాత్రం జ్ఞాన వైరాగ్యభో శ్రీమద్వేంకటన ఆచార్యం మందే వేదాంత లక్ష్మీరాజ సమారంభా నాథయామన అస్మదాచార్య పర్యంతా మందే గర్భరంబరా యువనేత్రమచ్చడ వేక్మరత్మ వ్యామోహత సైతరాణ అస్మగ్వాద రామాణుశ్రవణం ప్రబద్ధే మాతాపిదాపరయత్నయాభిభూతి సర్వం ఆద్య కృపదే రఘురాభిరామం శ్రీమత్తంగరుడం రమాభిమూర్తినా భూతం శ్రీభక్తిధార గుణశేఖర యోగివాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్ర మిత్ర శివత్పరాంగ్రేమణోత్మేత మల్లినా దామరమే హరణంగ్రేంద్ర మల్లిన వెల్లిలారాయర్ గుణవేందర అగత్తా నన్పురుగయ వారాయణ మాయేరాం సూఢాబాలం సైద నారాయణ నంబీనా నిన్నదే పురాణ పుర్కోడం వైత్య పూరవెంగం తోరాణం నాటక నకండే తొళీన వారాణ మాయేరాం సూఢాబాలం సైద నారాయణ నంబీనా పురాణ పుర్కోడం వైత్య పూరవెంగం తోరాణం నాటక నకండే తొళీన నాడైవాణమెందే నాడే పాడిక పారిచూడ సందార్కే కోడారి మాధవ గోవింద నింబాణ కాడైపుదక నకండే తొళీన కుంగుమ మట్టే కోడే శాంత మట్టే మంగళ విదేవాలం సైదే మణాని అంగవ నడమో డంజన్నంగణైమ మంజన మటక నకండే తొళీనా దృణాహే గజపతే రాజవత్తే ప్రయత్వేరం ధరాజానోత్సవ్రహ్మాజాన్వితమత్తకోవాసేతారాజకతోయమనోచారే ఉత్తరాచ్యారంభావన ఆయన కాగత కండక నావీన వేయర్పుల్లి పుత్రుర్కోం కోదైజ్వల్ తూయాతమిళ్మాలై ఇరైందం వల్లవ వాయునన్ మక్కళై పెత్తమాగైవారే ఆయనే కాగత కండక నావేన వేయర్పుల్లి పుత్రుర్కోం కోదైజ్వల్ తూయాతమిళ్మాలై ఇరైందం వల్లవ ఈ వారణమాయురం అనేటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని ఎవరైతే తొలిసారి ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్ట సీతారామస్వామి కళ్యాణం పూర్తయింది. గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున సీతారాముల వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.